వెల్కమ్ టు విశ్వ డిజిటల్. పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతోంది. ప్రస్తుతం మనము ఈ మోర్తాడ్ మండల కేంద్రంలోని ఈ ఉచిత కేంద్రానికి రావడం జరిగింది, ఉచిత ఆరోగ్య శిబిరానికి రావడం జరిగింది. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనము మోర్తాడ్లోని నవోదయ హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కేవలం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం మాత్రమే కాదు, ఉచితంగా మందులను కూడా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక రకాల డాక్టర్స్ అనేది వారి సేవలను అందించడానికి రెడీగా ఉన్నారు. అదే కాకుండా వికాస తరంగిణి జంట నగరాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య వికాస్ వారు ఏదైతే పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆరోగ్య అవగాహన మరియు ఏదైతే క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వీరు హైదరాబాద్ నగరాన్ని నుంచి ఇక్కడికి మోర్తాడ్ మండల కేంద్రానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం మోర్తాడ్ మండల కేంద్రానికి రావడం జరిగింది కదా, మరి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏ విధంగా ఉండబోతా ఉంది, అదేవిధంగా ఏ డాక్టర్స్ ఎలాంటి సేవలు అందించబోతా ఉన్నారు, అదేవిధంగా మరి చాలామంది ఇక్కడికి వచ్చి వారు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు కదా, మరి వారి అభిప్రాయాలను ఏమిటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Thank you.
రైట్ ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్లో చాలా మంది డాక్టర్స్ దగ్గర వారి వైద్య సేవలను పొందడానికి కొంతమంది గ్రామస్తులు వచ్చారు. నమస్తే అమ్మా, మీ పేరు? పేరు గడ్డం రాజు. ఎలా ఉందమ్మా, చూపించుకున్నావా? చూపించుకున్నా. ఎట్లా ఉంది క్యాంప్? మంచిగా ఉన్నది. ఇంత ముందు ఎవరైనా వచ్చిండ్రా ఇంత పెద్ద క్యాంప్ తో? రాలే. మరి ఫస్ట్ టైం వచ్చిండ్రు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే ఫస్ట్ వచ్చినాం కదా, మంచిగా అనిపించింది. సార్లను చూస్తే, మేడంలను చూస్తే మంచిగా అనిపించింది. నీ పేరేంట? సుజాత. ఏ ఊరు? దొనకల్. ఎట్లా ఉందమ్మా ఇక్కడ? బాగుంది. అన్ని చూస్తున్నారా? చూసుకున్నా. వైద్యులందరూ సహాయం? సహాయం బాగానే ఉంది. సంతోషంగానే? సంతోషంగా. కళ్ళెం గంగు. ఎక్కడి నుంచి వచ్చినావు? దొనకల్. ఎట్లా ఉంది? మంచిగా ఉంది. ఏమైంది? కాళ్ళకు, కాళ్ళ నొప్పులకు, కన్న నొప్పులకు మంచిగా చూపించుకున్నాము. మంచిగా మంచిగా అనిపిస్తుంది. ఇచ్చిండ్రు. దొనకల్. ఎట్లా ఉంది అమ్మా క్యాంప్? బాగుంది బాగుంది. మరి స్కానింగ్ బాగా తీసిరు. మరి ఇంతమంది డాక్టర్స్ ని సదానంద రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు మీ దగ్గరికి, ఎట్లా అనిపిస్తుంది? సార్ కి ధన్యవాదాలు ఏమైనా చెప్తారా? ధన్యవాదాలు. ఏం పేరు? తనుకోవా. ఏ ఊరమ్మా? దొనకల్. ఎట్లా ఉంది? మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఇంతమంది డాక్టర్స్ ని తీసుకొచ్చిండ్రు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. లక్ష్మి లక్ష్మి. ఏ ఊరు మీది? ఒడ్డాటి. ఏమేమి చూపించుకున్నాం? నేనా ఈ గుండె నొప్పి కల్సర్ చూపించుకున్నా. మందులు ఇచ్చిండ్రు, ఏం కాదన్నారు, మళ్ళా రమ్మన్నారు. మళ్ళీ నమ్మకం అనిపించిందా? నమ్మకం అనిపించింది. వేసుకుంటా మందులు? వేసుకుంటా వేసుకుంటా. మరి మీ దగ్గరికి డాక్టర్లు వచ్చిండ్రు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తున్నాయి. మమత. ఏ ఊరు? సింకేటూరు. ఎట్లా ఉంది? బాగానే ఉంది బాగానే ఉంది. ఇక్కడ మా పేరు నాగన్న అండి. నా పేరు పాలెం గ్రామం. అది మెడిసిన్ మెడిసిన్ ఇస్తున్నారు, పర్వాలేదండి. నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, మోకాళ్ళు ఇవన్నీ చూపించుకున్నాం. కళ్ళ నొప్పులు కూడా చూపించుకున్నాం. తీసుకున్నాం, మందులు కూడా తీసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంటుంది. మండల కేంద్రంలోని ఈ స్కూల్లో నిర్వహిస్తున్న క్యాంప్ కి చాలా మంది డాక్టర్స్ వచ్చారు కదా, దాంట్లో నుంచి డాక్టర్ రాజశేఖర రావు గారు సేవలు అందించడానికి ఉన్నారు. వారి అభిప్రాయాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ క్యాంప్? మొదలుగా చాలా ధన్యవాదాలండి. పొదుటూరి సానంద రెడ్డి గారు ఈ క్యాంపు గ్రామాల్లో పెట్టడము, అండ్ మా మనోరమ హాస్పిటల్ని మేము రావడం కూడా మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు చూసాను, ఈ మోర్తాడు మండలము పక్క ప్రతి ఒక్కళ్ళకు షుగరు బీపీ మాత్రం అందరికీ చాలా ఎక్కువ ఉందండి. మేము సర్వే చేసినట్లు నియర్లీ 15-20% మాత్రం షుగర్ వాళ్ళు చాలా కనబడ్డారు మాకు. సో దిస్ ద బెటర్ వే. మేము వాళ్లకు సరిగా అవగాహన ఇస్తున్నాము, ఏం వాడాలి, బీపీ ఉన్న వాళ్ళకి ఏం వాడాలి. షుగరు చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొందరికైతే 400 పైన ఉంది షుగర్. 400 పైన ఉందంటే చాలా ఎక్కువ. అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారంటే ఈ క్యాంప్ చాలా అవసరం అండి. ఇవన్నీ చేయడము ఇది వన్ ఆఫ్ ద బెటర్ వే. ఇక్కడ ఎట్లాంటి పేషెంట్స్ ఎక్కువగా వస్తారు? ఇక్కడ మామూలు జనాలు ఏ క్యాంపులో అయినా కూడా ప్రతి ఒక్కళ్ళ కాళ్ళు నొప్పులు అవి ఉంటాయి, కానీ ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతున్నదో కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, కళ్ళ పరీక్షలు కానీ, కళ్ళవి కూడా చాలానే మేము జనరల్ చూస్తున్నాం, కానీ మేము కళ్ళవి కూడా చాలా చూస్తున్నాం అండి. క్యాటరాక్ కానీ, ఇది ఒక రకంగా మంచిదండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. రైట్గా ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్లో సేవలు అందించడానికి డాక్టర్ నందకిషోర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీకు ఈ క్యాంప్ ఎలా అనిపిస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్. క్యాంప్ చాలా బాగుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది పేషెంట్లలో. వాట్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ మెలిటస్, అంటే షుగర్ బీపీ పేషెంట్లు చాలామంది ఉన్నారు. ఎందుకు ఉన్నారు అనేది నాకు డౌట్ వస్తుంది ఇక్కడ. అందుకే, ఎందుకంటే ఇంతకుముందు క్యాంప్స్ లాగా కంటే చాలా ఎక్కువ మోతాదులో ఉన్నారు. ఐ డోంట్ నో వై. ప్రాబబ్లీ వీళ్ళ డైటరీ హ్యాబిట్స్, వీళ్ళ జీవన విధానము, తర్వాత ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఐ సజెస్ట్. నా ఉద్దేశంలో ఎపిడెమియాలజికల్ సర్వే నిర్వహించాలి. గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఎపిడెమియాలజికల్ సర్వే నిర్వహిస్తే దాంట్లో ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ బయటకు వస్తాయి. ఎంత పర్సంటేజ్ షుగర్ పేషెంట్ కన్సిడరబుల్గా ఉన్నారు, చాలామంది కనిపిస్తున్నారు షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు. అట్లా ఒక స్టాటిస్టిక్స్ తయారు చేసి దాన్ని బేస్ చేసుకొని ఒక రీసెర్చ్ మోడ్, ఎపిడెమియాలజికల్ రీసెర్చ్ అంటారు దాన్ని, అదొకటి చేస్తే మనకు నిజంగా ఇక్కడ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ ఈ జబ్బులు రావడానికి దోహదపడుతున్నాయనేది తెలుస్తుంది. దానికి ఈ మెసేజ్
నేను గవర్నమెంట్ అఫీషియల్స్కు గవర్నమెంట్ హాస్పిటల్స్కు ఇవ్వదలుచుకున్నాను. ఓకే సార్, మరి ఇంత సమ్మర్లో ఈ వేసవి కాలంలో కూడా మీరు సండే రోజు సెలవు తీసుకోకుండా ఇక్కడ సేవలు అందించడానికి రావడం జరిగింది. మరి ఈ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ హెల్త్ క్యాంప్లో భాగంగా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కదా, మరి పేషెంట్స్ అందరికీ ఈ సమ్మర్ టిప్స్ ఏమైనా చెప్తా ఉన్నారు? సమ్మర్ టిప్స్ యాజ్ యూజువల్లీ వాళ్ళు ఈ ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఈ ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు బయట నుంచి వచ్చినాక వాటర్, తర్వాత లైమ్ జ్యూస్, తర్వాత మజ్జిగ ఇట్లాంటివి చాలా తీసుకోవాలి. తర్వాత గొడుగు చెప్పులు లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఎండ దెబ్బ ఎక్కువ తాకే అవకాశం ఉంటుంది. అసలే ఈ ఏరియాస్లో ఈ ఉష్ణోగ్రతలు చాలా ఉన్నాయి, సో వాటికి ఫేస్ చేయకుండా ఉత్తగానే వడదెబ్బ వస్తుంది. సో కాకుండా ఎక్కువ వాటరు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. తర్వాత ఈ చెప్పులను గొడుగు లేకుండా బయటకు వెళ్ళదు. ఇవి ముఖ్యం. మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారో ఈ హెల్త్ క్యాంప్లో పాల్గొనడానికి డాక్టర్ అర్చన కార్డియాలజిస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు ఇక్కడ? అచ్చా హే, క్యాంప్ కా రిస్పాన్స్ అచ్చా హే, లోగ్ కాఫీ కోఆపరేటివ్ హే, లోగోం కో హెల్త్ ప్రాబ్లమ్ భీ హే, అచ్చా హువా కి హమ్నే ఇధర్ క్యాంప్ లగాయా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విచ్ ప్రాబ్లమ్స్? ज़्यादा तो बीपी है, कुछ लोगों को शुगर भी है, कुछ लोग हार्ट वाला पहले का स्टेंट डाला हुआ, कुछ एक दो पेशेंट जिसका ऑपरेशन पहले हुआ ऐसा भी आया. तो सब रेगुलर चेकअप नहीं करता, हम इधर आया करके उसने चेकअप करा दिया. मोस्ट ऑफ द पीपल सोचते क्या कि शुगर एंड बीपी कॉम्बिनेशन गोज टू हार्ट अटैक है? ये तो एकदम सही है. ये तो ओनली शुगर, एक बार सिर्फ शुगर भी है तो हम लोग उसको हार्ट अटैक आ गया ऐसा मानते. शुगर आना इसका मतलब तुमको हार्ट अटैक आने के बराबर है. మేడం, ఆజ్ సండే హే, సండే కా దిన్ రెస్ట్ భీ నహీ లేకే ఇధర్ ఆ గయా, సేవలు అందిస్తా ఉన్నారు కదా, ఆప్కో కైసా? అచ్చా లగా, హమ్నే కుచ్ అచ్చా కామ్ కరే ఐసా లగా. ఓకే, కుచ్ సందేశ్ దేతే కే ఇధర్ లోగోన్ కో? पेशेंट अभी बीपी और शुगर को पहले से ध्यान रखना, कोई भी उम्र में ये बीमारी नहीं होना, इसलिए पहले से वॉकिंग करना, डाइट पे कंट्रोल रखना, रेगुलर चेकअप करते रहना हार्ट का. जिसको भी बीपी शुगर हो गया उसने साल में एक बार चेकअप करना. मैडम, और हार्ट पेशेंट्स को, लेडीज़ को, मोस्ट ऑफ द लेडीज़ को और 50+ जेंट्स को फूड आइटम्स क्या? उसने सादा खाना खाना, जो भी खाना उसमें मैंगो थोड़ा सा कम खाना शुगर वाले ने, बाकी जो खाना खाते उसमें फ्राइड फूड जैसे तला हुआ कुछ है वो नहीं खाना. मटन चिकन अभी इस उम्र में कम कर देना. रेगुलर वॉकिंग करना. स्मोकिंग करते तो उसको सबसे पहले बंद करना. मैडम, वेजिटेबल्स में क्या? वेजिटेबल्स में सभी वेजिटेबल्स चलता है, उसका कोई प्रॉब्लम नहीं, सभी चलता है. రైట్, ఇక సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఏదైతే ఇక్కడ మోర్తాడులో నిర్వహిస్తూ ఉన్న క్యాంప్లో డాక్టర్ చంద్రశేఖరరావు గారు సేవలు అందిస్తూ ఉన్నారు, మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, క్యాంప్ ఎలా అనిపిస్తుంది? థ్యాంక్స్ అండి. మోర్తాడులో ఈ క్యాంప్ ఏదైతే ఉందో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. మేము కొద్దిగా భయపడ్డాము, ఎండాకాలం ఉంది, ప్రజలు ఎంత ఉచితంగా అన్నా కానీ వాళ్ళు వస్తారు అనే డౌట్ ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అంచనాలన్నీ తప్పని తెలుస్తుంది. ఎందుకంటే ఇంత ఎండలున్నా కానీ విశేష స్పందన ఈ ఉచిత క్యాంప్కు. అందులో సదానంద రెడ్డి క్యాంప్ అది ఏదైతే కండక్ట్ చేస్తుండో దానికి చాలా మన పేషెంట్స్ వచ్చేసి వాళ్ళ బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి ఇక్కడ ఈ క్యాంప్ను సక్సెస్ అనేది చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 1500 మంది వరకు మేము చూస్తున్నామండి. మాకు కూడా ఉత్సాహం అనిపిస్తుందండి. మేము పరీక్షలు చేయడం అంత దూరం నుంచి మా అమూల్యమైన సమయాన్ని మేము వేస్ట్ చేసేసి ఇక్కడికి వస్తే దానికి తగినంత ఫలితం ఉంటే మేము చేసిన సేవలకు కూడా దానికి చేసిన మీరు చేసినాము మందులు ఇస్తున్నాము అంటే మాకు మంచిగా అనిపిస్తుంది. మా దగ్గరనే కొత్తగా ఒక వారం 10 రోజుల కిందనే కార్డియాలజిస్ట్, ఫస్ట్ లేడీ కార్డియాలజిస్ట్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్ అనకుండా మొత్తం మన ఈ ఏరియాకి ఏదైతే ఉన్నదో తలమానిక అటువంటి ఈ ఎక్స్పీరియన్స్డ్ కార్డియాలజిస్టు హృదయ దాని విభాగం నుంచి వచ్చి ఆమె పరీక్షలు అందిస్తున్నారండి. కార్డియాలజిస్ట్ లేడీ ఉండుడుతోటి ఎన్నో చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆమె సరిగ్గా చూసేసి రిపోర్టింగ్ కూడా బాగా ఇస్తున్నాడు. దాంతో
మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆమె కూడా నా వంతు కృషి, నేను కూడా ఈ ఉచిత క్యాంప్కి వచ్చి నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆమెను ఇక్కడికి వచ్చేసి చూస్తున్నదండి. ఈ సదావకాశం నాకు ఇచ్చినందుకు నేను నిజంగానే కృతజ్ఞుణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా అంత పెద్ద హాస్పిటల్ వదిలి ఈ వేసవి కాలంలో మీరు కూడా సేవలు అందించడానికి ఇంత దూరం రావడం జరిగింది. మరి ఇక్కడ మోర్తాడు వాస్తవ్యులందరికీ మీరు ఇది సమ్మర్, ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా తీవ్రంగా జ్వరాలు కానివ్వండి ఇతరత్ర కారణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, మరి అంత దూరం నుంచి వచ్చినందుకు సేవలు అందిస్తున్నారు కదా, మరి హెల్త్ టిప్స్ ఏమైనా చెప్తా? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎంత మనము చెప్పినా పిల్లలు అనేటిది వాళ్ళ మొండి మంకు పట్టుతోటి బయటకు కానీ తిరగడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ ఇంట్లో కూర్చొని వాళ్ళని బయటికి రానియకుండా చేయడం అనేది ఇంపార్టెంట్. 10 తర్వాత బయట తిప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం అనేది అదొక్కటి. దాని తర్వాత వాళ్ళకు ఎండ దెబ్బ తగలకుండా వాటర్ ఇవ్వడం అనేది ఇంపార్టెంటు. కొద్దిగా వాళ్ళకు వేడి కానీ ఏదన్నా ప్రాబ్లం అయితే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి లేకపోతే పిహెచ్సికి వెళ్ళేసి వాళ్ళను చూపించడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. వాటర్ ఎక్కువ తాగించడానికి ప్రయత్నం చేయండి. వాటర్ స్వచ్ఛమైనది అయితే ఇప్పుడు అందరూ ఇస్తున్నారు, ఒకవేళ గిట్ట లేకపోతే కాచి వడబూసిన నీళ్లు చాలా ఇంపార్టెంట్ అండి. కొద్దిగా ఏదన్నా మోషన్ అటువంటిది అనిపించగానే ఇమ్మీడియట్లీ ఓఆర్ఎస్ కానివ్వండి, గంజి కానీ తాగిపించేసి ఆ ప్రాబ్లంలో రానియకుండా ఇంపార్టెంట్గా చేయడానికి. అదేవిధంగా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ సమ్మర్లో బయటకు వెళ్ళి ఆడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది, ఇలా బయటకు వెళ్ళి ఆడుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి సమ్మర్లో? సమ్మర్లో పిల్లలు 10 తర్వాత బయటకు వెళ్ళడం అనేది ఉండకూడదండి. సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు ఎండలు తీవ్రతరమవుతున్నాయి, వాళ్ళు బయటకు పోనీయకుండా కాపాడుకోవడం అనేదే మొదటిది. వెళ్ళిన తర్వాత దానికి ఏం ప్రొటెక్షన్ ఇస్తామండి, క్యాప్ పెట్టుకోవడము తప్పది అనుకున్న టైంలో ఒకట వాళ్ళని కొద్దిగా ప్రొటెక్షన్ ఇచ్చేసి క్యాప్ పెట్టుకొని ఎండ దడగ తలగకుండా చూసుకోవడానికి ఇంపార్టెంట్. బయట దొరికే ఈ శీతల పానీయాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు మీరు కూడా తీసుకోకూడదు, ప్లస్ పిల్లలకు కూడా తాగించకుండా ఇంట్లోనే నుండే నీళ్లు తీసుకొని పిల్లలకు తాగించడానికి ప్రయత్నం చేయడం అనేది ఇంపార్టెంట్. బయట నీళ్లు మాత్రము తాగించకూడదు. క్యాంప్ బాగానే ఉంది, అవేర్నెస్ లేదు ఇక్కడ. ఇట్లనే క్యాంపులు వేస్తుంటే అవేర్నెస్ వస్తుంది, పబ్లిక్లా మోటివేట్ కాలేరు. ఇంకా పబ్లిక్ ఎలాంటి కంటి ప్రాబ్లమ్స్, మూత బిందెలు ఉన్నారు, కళ్ళు మబ్బులు ఉన్నాయి, పట్టించుకుంటలేరు, వాళ్ళు చూయించుకుంటలేరు. ఇక్కడ మనం వచ్చినాం కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటారు మనని, వాళ్ళకి ఇట్లనే అవేర్నెస్ చేస్తే వస్తుంది, మంచిగుంటుంది. బాగానే ఉంది, మనం సోషల్ సర్వీస్ మంచిగా అనిపిస్తుంది, ఇట్లా ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. నమస్కారం అండి. ఈరోజు పొద్దుటూరు సదానంద రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ మోర్తాడులో క్యాంప్ చేయడం అనేది సంతోషకరంగా ఉంది. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో క్యాంప్స్ చేసి పేషెంట్లకి హెల్ప్ చేయడం అనేది గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ. కొద్ది సమ్మర్లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందులో ఒకటి ముక్కులోంచి రక్తం గారడము. ముక్కులోంచి రక్తం గారినప్పుడు కంగారు పడడము, అంటే తల మీద చల్లటి నీళ్ళు పోయడం అట్లా చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకోండి. కొద్దిగా పిల్లల్ని ముక్కులో వేలు పెట్టుకోకుండా చూసుకొనివ్వండి, ఎందుకంటే ఆ ముక్కులో వేలు పెట్టి గిల్లడం వల్ల ఇంకెక్కువ బ్లడ్ అవుతుంది, అట్లా చూసుకోండి. అండ్ అందరూ కూడా ఈ సమ్మర్లో కొద్దిగా హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి, వాటర్తో పాటు కొద్ది మజ్జిగ అట్లాంటి తాగితే ఎలక్ట్రోలైట్స్ కూడా మీకు సఫిషియెంట్గా అందుతాయి, అది బాగా ఉంటుంది. ఉచిత మెగా హెల్త్ క్యాంప్లో సేవలు అందించడానికి డాక్టర్ గణేష్ ఉన్నారు, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎలా అనిపిస్తూ ఉందండి ఈ క్యాంప్లో? ఈరోజు మోర్తాడు గ్రామంలో ఉచిత మెగా క్యాంపు జరగడంలో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మటుకు నడు నొప్పి మోకాలు నొప్పి గల పేషెంట్లు చాలామంది వచ్చారు, మాకు ఆనందంగా ఉంది. ఎలాంటి పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉన్నారు సమ్మర్ కదా? నడుము నొప్పి మోకాలు నొప్పులు గల పేషెంట్లే ఎక్కువగా ఉన్నారు, చాలా ఎక్కువగా అంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఫ్రాక్చర్ ఎముకలు విరిగిన పేషెంట్లు మాత్రం చాలా తక్కువ. అదేవిధంగా మరి బోన్స్ పెరిగిన వారు కానివ్వండి, యాక్సిడెంట్స్ అయిన వారు కానివ్వండి, సర్జరీస్లలో ఇలా నీ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ కావాల్సిన పేషెంట్లు చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో, కానీ వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళకి స్తోమత లేక, అవగాహన లేక వాళ్ళు చేయించుకోవడానికి వెనుకబడుతున్నారు. వారందరికీ మీరు ఇచ్చే సూచనలు? మేము ఒకటే చెప్తున్నాం, నీ రీప్లేస్మెంట్ చేయించుకోమని చెప్పి.
అదేవిధంగా మరి ఈ సమ్మర్లో ఎలాంటి హెల్త్ టిప్స్ యూజ్ చేస్తే వాళ్ళు ఈ సమ్మర్ అనేది అవుట్ అవుతారు? వేసవికాలంలో ముఖ్యంగా చిన్నపిల్లలు హాలిడేస్లలో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి దెబ్బలు కనుక తగిలితే చేతులు కాళ్ళకి ఏమైనా వాపు రావడము ఇబ్బంది కనుక ఉంటే ఇమీడియట్గా పిహెచ్సిలకు కానీ వెళ్ళి సరైన చికిత్స పొందాలని కోరుకుంటున్నాము. సొంత వైద్యం చేసుకోవద్దని కోరుకుంటున్నాము. క్యాంపు వచ్చా మంచిగా ఉన్నది. ఏమన్నా ఈ ఊరే మంచిగా ఉన్నది. రాజు ఏ ఊరు? వరతటి. ఎట్లా ఉంది క్యాంప్? ఏం మంచిగా ఉన్నది. క్యాంపు మంచిగా ఉన్నది. ఈరోజు మోర్తాడు మండలంలోని మోర్తాడు ప్రాపర్లో పొద్దుటూరి సదానందరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి పొద్దుటూరి సదానందరెడ్డి గారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క హెల్త్ క్యాంపు నిర్వహించడం అనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశము, మంచి సదుద్దేశము. ప్రజలు అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. మరి అట్టడుగున ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు హాస్పిటల్లో వేలాది రూపాయలు వెచ్చించి చూపించుకోలేని కారణంగా కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతున్నాయి. వారిని దృష్టిలో పెట్టుకొని, ఆ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మరి డాక్టర్స్ అందరితోని కూడా అన్ని రకాల యొక్క వైద్యులను ఇదే యొక్క పట్టణానికి పిలిపించేసి అందరికీ వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికే ఆరోగ్య పరీక్షలు చేయించడం అనేటువంటిది చాలా సంతోషకమైన విషయము. మరి ఈ విధంగా ఉండడం వలన, ఈ యొక్క ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం వలన అట్టడుగున్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా మరి కుటుంబాలన్నీ కూడా బాగుపడి, ఆరోగ్యం బాగుపడి, కుటుంబాలు బాగుపడేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. మరి అట్లాంటి యొక్క ఆలోచన రావడము, మరి యొక్క ట్రస్ట్ పొద్దుటూరి సదానందరెడ్డి గారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి పొద్దుటూరి సదానందరెడ్డి గారు హైదరాబాద్లో మరి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. వారు బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా నిమిషం కూడా తీరిక లేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి, స్వలాభాన్ని పక్కన పెట్టేసి ప్రజల యొక్క క్షేమమే, ప్రజల ఆరోగ్యమే నా ధ్యేయమని ప్రజల వద్దకు వచ్చేసి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు ఆరోగ్య శిబిరాలన్నీ కూడా చాలా చూపించడం జరిగింది. వాటిని వేలాది యొక్క ప్రజలు ఈ యొక్క పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షల ద్వారా ఆ యొక్క కుటుంబాల యొక్క ఆరోగ్యాలు కూడా బాగుపరిచినటువంటి పరిస్థితి. మరి టెస్టులు చేయించడమే కాదు, టెస్టులు చేసిన తర్వాత కూడా వారికి ఎట్లాంటి యొక్క మరి మందులు అవసరం ఉన్నాయో అట్లాంటి గోళీలను కూడా ఇచ్చి వారి యొక్క ఆరోగ్యానికి, వారి కుటుంబానికి సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇంకా చాలామంది కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల హెడ్క్వార్టర్లు కూడా ఇంకా ఏర్పాటు చేయడానికి వారికి ముందుకు రావడం జరిగింది. వేలాది లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజల కోసము వారు సేవ చేస్తూ ఉన్నారు. వాటిని అందరూ కూడా సద్వినియోగపరచుకొని అన్ని కుటుంబాలు బాగుపడాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ యొక్క కుటుంబాలు బాగుపడడానికి మరి చిన్న భిన్నం కావడానికి కారణము వాళ్ళ యొక్క ఆరోగ్యకరంగా ఆరోగ్యం చూపించుకోవడానికి, హాస్పిటల్ చూపించుకోవడానికి ఆర్థికంగా లేకపోవడం కారణంగా చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి వారి యొక్క కుటుంబాన్ని నడపడంలో కానీ, వాళ్ళ పిల్లలు చదివించడంలో కానీ, వాళ్ళ పిల్లలకు మరి యొక్క పెళ్ళిళ్ళు చేయించడంలో కానీ మరి వారు దిగజారిపోతూ ఉన్నారు. ఆర్థికంగా లేకపోవడంగా కుసించిపోతూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికే ఈ ప్రజల ముందుకు వచ్చారు, ప్రజల యొక్క హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగింది. కాబట్టి వారిని ఇంకా నిరంతరంగా వారు కూడా నిర్వహించాలని చెప్పి, వారి యొక్క ధ్యేయం కూడా మరి సఫలీకృతం కావాలని చెప్పి, ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి వేడుకుంటూ వారిని మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మూర్తాడి గ్రామం లోపల పొద్దుటూరి సదానంద్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపుకు సుమారుగా 2000 మంది వివిధ గ్రామాల నుంచి 2000 మంది ఆరోగ్యం బాగులేని వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందించడానికి వారు ఎలవేళలా ముందుంటారని ఈ సభాముఖంగా అందరి ముఖంగా తెలియజేస్తున్నారు.
రైట్. పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో అదేవిధంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఏదైతే మోర్తాడ్ మండల కేంద్రంలోని ఈ స్కూల్లో నిర్వహిస్తున్న క్యాంప్లో మార్నింగ్ నుంచి చాలా మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. రమాదేవి మేడం గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, ఇక్కడ క్యాంప్ ఎలా ఉంది? చాలా మంచి రెస్పాన్స్ ఉంది. యాక్చువల్లీ ఇంత ఎండల్లో ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. లేడీసే ఎక్కువ వచ్చారు. వీళ్ళందరికీ మామూలు జనరల్ చెకప్ే కాకుండా క్యాన్సర్ డిటెక్షన్ టెస్టులు కూడా చేస్తున్నాము. దాదాపు ఇప్పటికీ ఒక 15-20 ప్యాప్ స్మియర్స్ తీసాము. సో వాళ్ళకి ప్యాప్ స్మియర్స్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ మేము ఫాలోఅప్ చేద్దాం. చేసి వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ సంబంధించినట్టు ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి సరిపడ ట్రీట్మెంట్ ఇవ్వడానికని మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే మేడం, మరి మీరు ఇంత వేసవి కాలంలో ఇంత ఎండలో హాస్పిటల్ అంతా ఓపీ టైం కూడా ఈ సండే రెస్ట్ టైం కూడా వదిలేసి ఓపీ టైం కోసం ఇక్కడ దాకా వచ్చారు, మరి ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ ఎక్కువగా ఎలాంటి పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉన్నారు? నిజమే, కొంచెం యాజ్ ఏ వెదర్ టైప్ వెదర్ పరంగా అయితే మాకు కొంచెం కష్టంగానే ఉంది. కానీ చాలామంది పేషెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు రక్తహీనత చాలా, తర్వాత వైట్ తెల్లబట్టతోటి వస్తున్నారు. వీళ్ళందరూ మా హైదరాబాద్కి వచ్చి హాస్పిటల్స్లో చూపించుకొని పరిశీలించుకొని వాళ్ళు చూపించే ప్రయత్నంలో లేరు కాబట్టి మేము వచ్చి కొంచెం సర్వీస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. వాళ్ళకి మేము తగ్గట్టు ఈ ఒక 3-4 డేస్ సరిపడా మేము ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాము. మంచి బ్రాండ్వే కొని తీసుకొచ్చాము. సో ఐ థింక్ ఇట్స్ ఎ లిటిల్ బెటర్ ఫర్ దీస్ పీపుల్. ఏమన్నా కొంచెం కాంప్లికేటెడ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా బెనిఫిట్ అవుతుంది. అది కాకుండా మేము ఈసీజీ కూడా తీస్తున్నాము. దానివల్ల మనకి చెస్ట్ పెయిన్లు అవి మధ్యకాలంలో సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కనుక ఏమైనా అర్లీ డిటెక్షన్లో అది కూడా ఒక హెల్ప్ అవుతుంది. మాతో పాటు కార్డియాలజిస్ట్ కూడా ఉన్నారు, లేడీ కార్డియాలజిస్ట్ డాక్టర్ అర్చన. ఆవిడ అన్ని ఈసీజీలు చూసి వాళ్ళందరికీ తగ్గ ట్రీట్మెంట్ ఇస్తున్నదండి. ఓకే మేడం, అదేవిధంగా ఈ సమ్మర్లో చాలామంది పేషెంట్స్ ఇటు గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు, కొంతమంది సర్జరీస్ అయిన వాళ్ళు కూడా ఈ ఎక్కువగా పెయిన్స్ వస్తూ ఉంటాయి, మంట ఎక్కువగా ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా, మరి ఈ వేసవి కాలంలో సర్జరీస్ అయిన వారందరికీ మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? వేసవి కాలంలో సర్జరీస్ అంటే వీళ్ళకి కొంచెం పెయిన్ కిల్లర్స్ అవి తక్కువ వాడాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, తర్వాత ఎండలో తిరిగితే మంచిగా కవర్ చేసుకొని ఎండలో తిరగాల్సి, ఇప్పుడు కూలీలు ఉన్నారు వ్యవసాయ కూలీలు, వాళ్ళకి ఆ పని చేసుకోవడం తప్పదు. సో అందుకోసమైనా వాళ్ళు తప్పకుండా కవర్ చేసుకొని అన్నా తలకి ఏదైనా టవల్ లాంటిది కట్టుకొని వాళ్ళు చేసుకోవాలి. ఎంత స్వెట్ అవ్వడం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, సన్ స్ట్రోక్స్ చాలా సివియర్గా ఉంటాయి, దాన్ని ప్రాణాపాయం కూడా అవుతుంది. సో వాళ్ళు జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకుని వాటర్ తాగడం, మరీ ఎండ ఎక్కువ కాకముందే మార్నింగ్ అర్లీ అవర్స్లో 5:30-6 వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసుకొని 12 లోపలే ఇంట్లో వచ్చి రెస్ట్ తీసుకోవాలని నా సలహా. ఓకే మేడం, యాజ్ ఎ గైనిక్ డాక్టర్గా మీరు చెప్పండి, చాలామంది అమ్మాయిలు 10th class ఎగ్జామ్స్ అయిపోయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి ఈ సమ్మర్లో ఇంకా ఎక్స్ట్రా కోచింగ్స్ అంటూ కూడా వెళ్తూ ఉంటారు, ఎండలో తిరుగుతూ ఉంటారు, అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఎక్స్ట్రా కోచింగ్స్ అంటే ఇంకా మరి పేరెంట్స్ వాళ్ళ ఆస్పిరేషన్స్ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే స్పెషల్లీ ఎంసెట్ కోచింగ్ ఉంటుంది, 10th తర్వాత మళ్ళీ వాళ్ళకి కొన్ని ఈ గురుకుల్ కాలేజెస్ వాటికి వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి. సో చదవాల్సి వస్తుంది. దానికి తగ్గట్టే వాళ్ళు కూడా డిహైడ్రేషన్లోకి పోకుండా నేను ఇందాక చెప్పినట్టు సమ్ క్యాప్స్ కానీ అంబ్రెల్లాస్ కానీ వాటర్ బాటిల్స్ వెంట పెట్టుకొని కష్టం అనుకోకుండా చాలా తీసుకుంటూ ఉండాలి. ప్లస్ ఉల్లిపాయలు ఎక్కువ తినాలి, దోసకాయలు ఉల్లిపాయలు అవి దగ్గర పెట్టుకొని వాళ్ళ లంచ్లో మజ్జిగ కొబ్బరి నీళ్ళు అవి తాగితే బెటరు. అన్నెసెసరీగా ఈ కూల్ డ్రింకులు స్ప్రైట్లు అవి తాగకుండా వేరే కూల్ డ్రింక్స్ కోలా అవి తాగేటప్పుడు చల్లగా ఉంటాయి కానీ దే డిహైడ్రేట్ మోర్ అండ్ దే ఆర్ నాట్ హెల్దీ అండ్ ఆల్ ఆర్ మనం వింటూనే ఉన్నాం అన్ని కెమికల్స్ ఉంటాయని. సో ఇట్ ఈస్ బీవేర్ న్యాచురల్ వాటర్ డ్రింక్సే బెటర్ అని నా అభిప్రాయం. సో దే హ్యావ్ టు టేక్ కేర్ అండ్ ఈవెన్ కోచింగ్ సెంటర్స్ కూడా అర్లీగా ఉన్న
బ్యాచ్లో తీసుకుంటేనే బెటర్ అనుకుంటాను నేను. ఓకే మేడం, ఇక ఫైనల్గా సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీమ్ అందరూ కలిసి రకరకాల ప్లేసెస్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి మరీ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, అండ్ ప్రతి సండే అంటే మంత్లీ ఆల్మోస్ట్ 2-3 సండేస్ కూడా అవుట్ నిజామాబాద్కి అవుట్ ఆఫ్ స్టేషన్కి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఈ మండల కేంద్రానికి రావడం, మోర్తాడు మండలానికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇంతకు ముందు ప్రీవియస్గా వెళ్ళినప్పుడు పిల్లల స్కూల్ ఎగ్జామ్స్ అని పెళ్ళిళ్ళని మాకు కొంచెం రెస్పాన్స్ తక్కువ ఉండింది, కానీ ఈరోజు చాలా మంచి రెస్పాన్స్ ఉండింది. ఐ డోంట్ ఎంత 1500 పైన వచ్చినట్టున్నారు. అన్ని రకాల వైద్యులు, జనరల్ ఫిజిషియన్స్, గైనకాలజిస్ట్, పిల్లల డాక్టరు, కార్డియాక్ డాక్టర్స్, ఆర్థోపెడిక్ డాక్టర్స్, ఈఎన్టీ డాక్టర్స్, ఐ స్పెషలిస్ట్లు వీళ్ళందరం వచ్చాము. సో చాలామంది బెనిఫిట్ అయ్యారు, అందరికీ మంచి డ్రగ్స్ మందులు ఇచ్చాము. దీనికి అన్నిటికంటే నాకు ఏం చెప్పాలన్నంటే, సదానంద రెడ్డి గారి అకంఠిత దీక్షలాగా ఎండా లేకుండా కూడా ఆయన అంత సీనియర్ అయి ఉండి కూడా ప్రతిసారి ప్రతి క్యాంపుకు ఆయన రావడం, మాతో పాటు ఉండడం ఇక్కడ మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ ఈజ్ డూయింగ్ ఎ రియల్ సర్వీస్. అండ్ మేము మనోరమ హాస్పిటల్ తరఫున మేము కూడా కొంచెం మేము ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వస్తే మేము ఫస్ట్ కన్సల్టేషన్ ఫ్రీగా చూస్తున్నాము. అండ్ ఐ ఆల్సో హ్యాపీ ఇఫ్ సపోజ్ ఎవరికైనా ఆరోగ్యశ్రీ సంబంధించి ఏమైనా కేసెస్ ఉంటే మా హాస్పిటల్లో ఉచితంగా జరుగుతాయని కూడా చెప్తున్నాను. సో వెరీ థ్యాంక్ఫుల్ టు సదానంద రెడ్డి గారు మాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఆయనతో పాటు మేమందరం కూడా ఎండ వాన లేకుండా మేము కూడా చేస్తున్నాము. సో ఫర్ ద పీపుల్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నాము మేము. పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో భారీ ఎత్తున ఆరోగ్య క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఈపాటికే దాదాపు 11 మండలాల్లో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అన్ని మండలాల్లో కూడా 2000 పైచీలకు జనాలు ప్రజలు వచ్చి వారి ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ధతోని అన్ని రకాల డాక్టర్స్ అందుబాటులో ఉంటారు కాబట్టి అన్ని రకాల డాక్టర్లకు చూపించుకోవడానికి పేషెంట్లు రావడం, వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం, భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఆలోచనతోని పేద ప్రజలకు పొద్దుటూరి సదానంద రెడ్డి గారు ఈ జిల్లాలో ఈపాటికే 11 మెడికల్ క్యాంపులు పూర్తి చేసుకొని ఈరోజు మోర్తాడు మండలంలో 12వ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్కి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా వారు చేస్తున్నటువంటి సేవల్ని అభినందిస్తూ ఇలాంటి క్యాంపుల్ని చూసే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేల్కొని 4 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ జిల్లాలో పెద్దుటూరు సదానంద రెడ్డి గారు పెట్టినటువంటి క్యాంపుల్ని ఆదర్శం తీసుకొని వారు సొంత ఖర్చులతోని వాళ్ళ సొంత ఇంట్రెస్ట్తోని భారతీయ జనతా పార్టీ సహకారంతో వారు ఈ క్యాంపులు నిర్వహించడం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు వారి క్యాంపులు నిర్వహించడం, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం, ఈ క్యాంపులని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము హెల్త్ క్యాంపులు నిర్వహిస్తాం, ఇదే విధమైనటువంటి క్యాంపులు నిర్వహిస్తాం, కంటి పరీక్షలు నిర్వహిస్తాం, మిగతా అన్ని రకాల డిసీజెస్ కూడా మేము పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సదానంద రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం ఈ జిల్లా ప్రజలకు, ఈ మండలాల్లో ఉన్నటువంటి మండల ప్రజలందరికీ కూడా చాలా సంతోషం. వారి సేవలు ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోరు. తప్పకుండా ఈ ముందు కూడా వారు ఈ సేవలను ఇదే విధంగా కొనసాగిస్తారు. పేద ప్రజల కష్టసుఖాల్లో బాగా మంచుకుంటారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో వారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ 12 క్యాంపులతోనే కాకుండా భవిష్యత్తులో ముందు అన్ని మండలాల్లో కూడా క్యాంపులు నిర్వహిస్తారు కాబట్టి వారికి ఈ జిల్లాలో ఉన్న నిరుపేదలందరూ కూడా ఈ క్యాంపుల్లో వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా అన్ని రకాల టెస్టులు చేస్తారు కాబట్టి అక్కడ క్యాంపు పరిస్థితిని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వారిని ఈ సందర్భంగా వారి సేవలు ముందు కూడా ఇంకా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను.
వైటిక మోర్తాడ్ మండల కేంద్రంలోని ఈరోజు నవోదయ హై స్కూల్లో పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఏదైతే ఉచిత మెగా వైద్య శిబిరం అదేవిధంగా ఉచితంగా మెడిసిన్స్ పంపిణీ కూడా ఇక్కడ జరగడం జరిగింది కదా. మరి ఈరోజు ఈ క్యాంపుకు సంబంధించిన డీటెయిల్స్ని సదానందరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఈరోజు క్యాంప్ ఎలా జరిగిందండి? నా ప్రకారం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సక్సెస్ఫుల్ క్యాంప్. అంటే ఈ ఊరు మనుషులు పాపులేషన్ మీదకి వెళ్ళి ఇంకా ఏది ఉండే రాలేదు. ఇవాళ నా ప్రకారం 1300-1400 ఓపీస్ అయి ఉంటాయి. స్టిల్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ క్యాంప్ అండ్ ఆల్ ఫేమస్ డాక్టర్స్ వచ్చిండ్రు. మంచి మెడికల్ ఎయిడ్ ఇవ్వబడలేదు. ఎందరు వాడుకున్నారు వాడుకోలేదు అది మాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంప్ సార్. అదేవిధంగా ప్రతి క్యాంప్కి ఆల్మోస్ట్ వారం రోజుల ముందు నుంచే అన్ని రకాల పబ్లిసిటీ, ఇటు ప్రెస్ వైప్ కానివ్వండి, ఇటు ఆటోల్లో చెప్పియడం, ఇలా అన్ని రకాలుగా చేసి ముఖ్యంగా ఈసారి క్యాన్సర్ నిర్ధారణ కానివ్వండి, ఇటు మనోరమ హాస్పిటల్స్ వారు చాలా చక్కగా నిర్వహించారు కదా, మరి మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ హ్యాపీ, పర్టికులర్లీ ఆ పులి గారు, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వరరెడ్డి తిన పేరు మనోహర్ రెడ్డి గారు, వీళ్ళ హెల్ప్, కార్యకర్తల హెల్ప్ చాలా చక్కగా జరిగింది. రైట్ సార్, మొత్తం మీద పీస్ఫుల్గా జరిగింది, ఏం దిక్ ఇది లేదు. వాళ్ళు ప్రతి వాళ్ళు అర్థం చేసుకున్నారు, మెడికల్ క్యాంపు వాల్యూ అయింది, దాంతో మాకేం బెనిఫిట్ అయ్యింది చాలామంది తెలుసుకున్నారు. కాకపోతే కొందరు లేటుగా వచ్చిండ్రు, మేమేం చేయలేము. రైట్ సార్, ఇట్లాంటి క్యాంపులు ఇంకా ఎక్కడెక్కడ జరగబోతూ ఉన్నాయి? అన్ని మండలాలలో 7 తాలూకాలు, ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాల్లో చేయదలుచుకున్నాము. ఇక్కడ ఇప్పటికి 12 అయినాయి, ఇక్కడ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోతాం. నెక్స్ట్ క్యాంప్ ఎక్కడ పెట్టబోతా ఉన్నారు? ఇబ్రహీంపట్నంలో పెడతాం, మెట్పల్లి తాలూకా ఇబ్రహీంపట్నంలో, బికాస్ ఆ విలేజర్స్ చాలా ఈగర్గా ఉన్నారు, బాగా ప్రెజర్ చేస్తున్నారు. మేము నెక్స్ట్ క్యాంప్ అక్కడనే పెడతాం, దాని తర్వాత ఆ పక్క ఊర్లల్లో 1-2 ఊర్లలో పెడతాం సార్. అదేవిధంగా ప్రతి క్యాంప్ విజయవంతంగా జరుగుతూ ఉంది కదా, మరి క్యాంప్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే మండల్స్ నుంచి, కార్యకర్తల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, మా మండలంకి రండి, మా మండలంకి రండి అని. దానికి మేము మాతో అయిన కాడికి ఫుల్ఫిల్ చేయడానికి చూస్తున్నాం సార్. అదేవిధంగా విలేజెస్లో కూడా పెట్టమని మేము అంటూ ఉన్నారా? మరి అంటారు కన్నది పాసిబుల్ కాదు. మేము ఒక పాలసీ తీసుకున్నాం మండలం హెడ్ క్వార్టర్లో పెట్టాలని, అవి అయినాక చూస్తాం. ఇది డబ్బుతో కూడుకున్న పని క్యాంప్ అంటే, మరి అంత డబ్బు అన్ని ఊర్లకు పెట్టలేం కదా. మాతో అయిన కాడికి మండల హెడ్ క్వార్టర్లో చేయాలనుకున్నాం, చేస్తున్నాం. రైట్ సార్, మొత్తం మీద వారం రోజులుగా కష్టపడి ఏదైతే ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలోని ఈ స్కూల్లో నిర్వహించిన క్యాంప్ చాలా సక్సెస్ఫుల్గా రీచ్ అయింది, చాలా మంది వచ్చి ఇక్కడ సేవలు పొందారు కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫైనల్గా ఈ క్యాంప్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? మంచి కోఆపరేషన్ వీళ్ళది, మనోహర్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, పులి కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళ కోఆపరేషన్తో మేము సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. పైగా మనోరమ దేవి గారు, వారి హస్బెండ్, హాస్పిటల్ స్టాఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ వెల్. థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. సో వ్యూవర్స్ చూశారు కదా, మొత్తం మీద పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ క్యాంప్ అనేది ఈ గ్రామంలో చాలా సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. మరి ఒక క్యాంప్ అనేది మరి కొద్ది రోజుల్లోనే రాబోతుందని సదానందరెడ్డి గారు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ దాదాపు 1500 మంది వచ్చి ఇక్కడ సేవలు పొందినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ సాయితో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.